హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ్ కుమార్ గారు. వారు వచ్చేసి నెఫ్రాలజిస్ట్, సెంచురీ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, డయాలసిస్ అంటే ఏంటి? అసలు డయాలసిస్ అనేది ఎటువంటి సందర్భంలో చేస్తారు? నమస్తే అండి. సో మనం ముందుగా డయాలసిస్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, దానికి అయ్యే కాస్ట్ ఎంత, అసలు మన సెంచురీ హాస్పిటల్లో మనము ఎంతవరకు మనము తగ్గించి చేయగలుగుతున్నాము, ఎట్లా మనము హెల్ప్ చేద్దామని చూస్తున్నామని తెలుసుకుందాం. సో డయాలసిస్ని మనము రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం అనమాట. అంటే మన కిడ్నీ చేయాల్సిన పనిని మెషిన్ ద్వారా టెంపరరీగా బాడీలో ఉన్న టాక్సిన్స్ కానివ్వండి, బాడీలో ఉండే వేస్ట్ కానివ్వండి, బాడీలో ఉండే ఎక్స్ట్రా వాటర్ని కానివ్వండి, మెషిన్ ద్వారా మనం తీసే ప్రొసీజర్ని డయాలసిస్ అంటాం. సో ఇది మనకి నార్మల్గా వారానికి 3 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనము ఎవ్రీ మినిట్ మన కిడ్నీ పనిచేస్తూనే ఉండాలి. సో ఎవ్రీ మినిట్ మన బాడీలో ప్రతి సెల్, ప్రతి టిష్యూ ఎనర్జీ ఎక్స్పెండిచర్ జరుగుతూనే ఉంటుంది. దాని వలన వచ్చే వేస్ట్ మెటీరియల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్యూయల్ బర్న్ చేసామనుకోండి, అక్కడ మనకి వేస్ట్ వస్తుంది. సిమిలర్గా మన బాడీలో ప్రతి సెల్ కూడా పనిచేస్తున్నప్పుడు కొంత వేస్ట్ అంటూ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఒక మనిషికి మజిల్ మాస్ ఎక్కువన్నా లేదా హైట్ ఎక్కువన్నా వాళ్ళకి సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి యూరిన్ ఫార్మేషన్ కానివ్వండి, యూరియా క్రియేట్ జనరేషన్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది. సో ఈ మజిల్, ఈ టిష్యూస్ ఇవన్నీ ఎవ్రీ మినిట్ పనిచేయడం వలన మనకి నార్మల్ లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నింటిని కూడా కిడ్నీ హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. సో కిడ్నీ వేస్ట్ మెటీరియల్స్తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి యొక్క యాక్టివేషన్ స్టెప్ కానివ్వండి, బ్లడ్ తయారీదారు కానివ్వండి, ఇవన్నీ కూడా కిడ్నీ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్. యూరిన్ ఫార్మేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, యాసిడ్ లెవెల్స్ను కంట్రోల్ చేయడము, ఇలాంటివన్నీ కూడా కిడ్నీ చేస్తుంటుంది. సో ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అయిందో ఇవన్నీ ఫంక్షన్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. ఈ స్టాప్ అయిపోవడం వల్ల మనము డైలీ లైఫ్ మనం లీడ్ చేయడానికి కూడా కావాల్సినంత ఎనర్జీ ఉండదు, చాలా వీక్ అయిపోతారనమాట. విపరీతమైన నాసియా, వామిటింగ్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా మనం బ్లడ్ నుంచి వాష్అవుట్ చేయాలి. సో కిడ్నీలు హ్యాండిల్ చేయలేకపోతున్నాయి కాబట్టి మిషన్ ద్వారా చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం డయాలసిస్ చేసామనుకోండి, ఈ బ్లడ్లో అన్నీ క్లియర్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ పెరిగిపోతాయి కదా. సో పెరిగిందని మళ్ళీ మరుసటి ఒక 2 డేస్ తర్వాత, అంటే 48 అవర్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మనము డయాల్స్కి మధ్యలో 48 అవర్స్ కాకుండా 3 డేస్, 4 డేస్, 5 డేస్ గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, బ్లడ్లో టాక్సిన్స్ మనం ఏదైతే క్లియర్ చేశామో దాన్ని మళ్ళీ స్లోగా పెంచుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వలన మనకి టాక్సిన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువైపోయి అదర్ ఆర్గన్స్, అంటే ఫస్ట్ కిడ్నీ ఫెయిల్ ఉన్న ఎవెన్చువల్గా లివర్, హార్ట్, మజిల్స్, బోన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని డయాలసిస్ అన్నది లైఫ్ సేవింగ్ మెజర్. సో దీనికి ఆల్టర్నేటివ్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే వేరే వాళ్ళ ఆర్గన్స్ వేరే వాళ్ళ నుంచి మనం కిడ్నీ తీసుకుని పేషెంట్కి అమరుస్తాం, ఇది ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ డయాలసిస్ అనేది అన్ఫార్చునేట్లీ మనం ప్రిపేర్ అయ్యి ఉండం, ఎవరికి తెలియదు కదా మనకి ఫ్యూచర్లో కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఇంత మనీ పెట్టుకోవాలి అని. చాలామందికి ఇది చాలా పెద్ద బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు స్టంట్ వేసుకునో లేకపోతే బైపాస్ సర్జరీ చేసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది, కానీ కిడ్నీ ఒకసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు డయాలసిస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. హాస్పిటల్కి రావాలి, డయాలసిస్ చేయించుకోవాలి, ఇలా వారానికి 3 సార్లు చేయించుకోవాలి. సో చాలా వరకు కార్పొరేట్లో వాళ్ళకి డయాలసిస్ అన్నది డాక్టర్ కేర్ బాగుంటుంది, ఇక్కడ నర్సెస్ బాగుంటాయి, హైజీనిక్గా ఉంటాయి అని చెప్పి ఇష్టపడతారు. కానీ ఇది 1 మంత్తో అయ్యేది కాదు, ఇది ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ మనం ఇది హెల్ప్ అవసరం పడుతుంది. సో వారానికి 3 సార్లు అంటే నెల అయ్యేదరికి 12 సార్లు డయాలసిస్ చేసుకోవాలి. సో దీనికి అయ్యే ఖర్చు వాళ్ళకి చాలా ఎక్కువ బర్డెన్ అవుతుంది అన్నమాట. సో అందుకని మనము ఈ డయాలసిస్ ఖర్చుని ఇప్పుడు కాస్ట్ రకరకాలుగా, అంటే 3,000 నుంచి 4,500 వరకు కూడా డయాలసిస్ ఒక సెషన్కి తీసుకుంటూ ఉంటారు. సో మనము అఫోర్డబుల్ చేయాలి అనే ఒక మెయిన్ ఇంటెన్సిటీతో, ఒక మెయిన్ ఒక ఐడియాతో మన డయాలసిస్ అన్నది అందరికీ అఫోర్డబుల్ అయి ఉండాలి. సో చాలా వరకు డయాలసిస్ చేసుకోక ఇంట్లో ఉండిపోతున్నారు, లేదా గవర్నమెంట్ సెటప్కి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయి, సో అట్లా చాలామంది పాపం అవస్థపడుతూ ఉన్నారనమాట. సో మనం ఏంటంటే కార్పొరేట్ స్టైల్ డయాలసిస్, అడ్వాన్స్డ్ డయాలసిస్ అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకురావాలి అని చెప్పి 3,500 రూపాయలు ఉన్న డయాలసిస్ని 1,400 రూపీస్కి ఆఫర్ చేయడం జరుగుతున్నది. సో దీనివల్ల
మొత్తం డయాలసిస్ అన్నది వాళ్ళకి మంత్లీ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ 50% మనం కట్ డౌన్ చేయొచ్చు. సో సుమారుగా ఒక 3,000 రూపాయలు అనుకుందాం డయాలసిస్ అంటే 3,000 రూపాయలు అంటే వారానికి 3 సార్లు ఇంటూ 9 చేస్తే 9,000 రూపాయలు ఇంటూ 4 అంటే 4 వారాలు కదా అంటే దగ్గర దగ్గర 36,000 రూపాయలు డయాలసిస్ మట్టుకు అవుతుంది. ఇవి కాకుండా మెడిసిన్స్ ఉంటాయి, ఇవి కాకుండా ఇంజెక్షన్స్ కొన్ని ఏమైనా ఉండాలంటే ఉంటే అవన్నీ కంపల్సరీ తీసుకోవాల్సినవే. సో ఈ 36,000 రూపీస్ అన్నది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇట్స్ ఎ బిగ్ బర్డెన్. సో అందుకని మనం ఇప్పుడు డయాలసిస్ ఎప్పుడైతే మనం తగ్గించి అఫోర్డబుల్ ప్రైస్ తీసుకొచ్చామో అక్కడికి మనకి 50% పైన మనకి డయాలసిస్ అన్నది కాస్ట్ మనం కట్ డౌన్ చేయొచ్చు. సో ఈ మెసేజ్ని, ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా డయాలసిస్ స్టేజెస్లో ఉండి వాళ్ళు రీచ్ వెళ్ళకపోతున్నారు, అఫోర్డబిలిటీ ఇష్యూస్ వచ్చి వారానికి 3 సార్లు చేసుకోవాల్సిన డయాలసిస్ మనీ లేక ఓన్లీ 1 వారానికి 1 సార్ 2 సార్లు చేసుకుని చాలా నీరస పడిపోతున్నారు అన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. సో కార్పొరేట్ స్టైల్ డయాలసిస్ అండర్ డాక్టర్ సూపర్విజన్, నేను నెఫ్రాలజిస్ట్ కింద రౌండ్స్ వేసి పేషెంట్స్ ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా చోట్ల ఈ సూపర్విజన్ ఉండదు. సో అండర్ డాక్టర్ సూపర్విజన్ అఫోర్డబుల్ ప్రైసెస్లో అందరికీ రీచబుల్ అవ్వాలి డయాలసిస్ అన్న మెయిన్ ఐడియాతో మనం ఇవి స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ వర్డ్ అందరికీ స్ప్రెడ్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. సో వీఆర్ చూశారు కదా మొత్తానికి ఏదైతే డాక్టర్ గారు చెప్పారో ఈ సలహాలు సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. సైనింగ్ ఆఫ్, దిస్ పెద్దికేశ్వర్.